ఎంజైములన్నీ ప్రోటీనులచే నిర్మితమై ఉంటాయి. ఎంజైములు రసాయనిక చర్య వేగాన్ని పెంచుతాయి కానీ రసాయనిక చర్యలో ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ కావు. ఎంజైములు వాటి రసాయనిక నిర్మాణం ఆధారంగా రెండు రకాలు. ఒకటి సింపుల్ ఎంజైమ్స్ అంటే సరళ ఎంజైములు, రెండు కాంజుగేటెడ్ ఎంజైమ్స్ అంటే సంయుగ్మ ఎంజైములు. కేవలం ప్రోటీన్ పదార్థంతో నిర్మితమై ఉండే ఎంజైములను ఏమంటాం అంటే సరళ ఎంజైములు అంటాం, సింపుల్ ఎంజైమ్స్. ప్రోటీన్ పదార్థంతో పాటు ప్రోటీన్ కాని పదార్థంతో కూడా తయారై ఉంటే, ఎంజైములు తయారై ఉంటే వాటిని కాంజుగేటెడ్ ఎంజైమ్స్ అంటే సంయుగ్మ ఎంజైమ్స్ అంటాం. సంయుగ్మ ఎంజైమ్స్ మళ్ళీ రెండు భాగాలను కలిగి ఉంటాయి. ఆ రెండు భాగాలు ఏంటి అంటే ఒకటి ప్రోటీన్ భాగము, రెండవది ప్రోటీన్ కాని భాగము. ప్రోటీన్ భాగాన్ని ఏమంటామంటే అపో ఎంజైమ్ అంటాం. సంయుగ్మ ఎంజైములు అంటే అర్థం ఏంటి? సంయుగ్మ ఎంజైములు అనగా ప్రోటీన్ పదార్థంతో పాటు ప్రోటీన్ పదార్థం కాని నిర్మాణం కూడా ఎంజైమ్ తయారీలో ముఖ్య పాత్రని పోషిస్తుంది. ఆ ఎంజైములని సంయుగ్మ ఎంజైములు అంటాం. ఈ సంయుగ్మ ఎంజైములలో ప్రోటీన్ పదార్థాన్ని, కేవలం ప్రోటీన్ పదార్థాన్ని అపో ఎంజైమ్ అంటాం, ప్రోటీన్ కాని పదార్థాన్ని హాలో ఎంజైమ్ అంటాం. హాలో ఎంజైములు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి కో ఫ్యాక్టర్ అని, రెండవది కో ఎంజైమ్ అని. సహకారకం, సహ ఎంజైమ్. కో ఫ్యాక్టర్ అంటే సహకారకం. ఈ సహకారకం హాలో ఎంజైమ్ అను నిర్మాణం అకర్బన పదార్థాలచే నిర్మితమై ఉంటుంది. ఆ అకర్బన పదార్థాలు ఏంటి అంటే జింక్, మెగ్నీషియం, క్లోరిన్ మరియు మిగతా అకర్బన పదార్థాలు. సహ ఎంజైమ్, కో ఎంజైమ్ కర్బన పదార్థాలచే నిర్మితమై ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఎసిటైల్ కో ఎంజైమ్ ఏ. ఈ హాలో ఎంజైములు అనేటివి అపో ఎంజైమ్తో అంటే ప్రోటీన్ పదార్థంతో గట్టిగా పెనవేసుకొని ఉండే నిర్మాణాలు ఏవి అంటే కోఫాక్టర్స్ అంటే అకర్బన పదార్థాలు గట్టిగా పెనవేసుకొని ఉంటాయి, బలమైన బంధాలచే బంధించబడి ఉంటాయి. వీటిని వేరుపరచడానికి అంటే అపో ఎంజైమ్ నుంచి హాలో ఎంజైమ్ వేరుపరచడానికి ఎక్కువ శక్తి అవసరం. అదే కర్బన పదార్థాలు అయితే సులువుగా వేరుపరచడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఎంజైమ్ యొక్క నిర్మాణం. ఎంజైమ్ యొక్క నామీకరణ, ఎంజైమ్ యొక్క వర్గీకరణ చూసినట్టయితే ఫస్ట్ నామీకరణ ట్రైవల్ ఎంజైమ్స్. ఏ విధమైన ఆధారం, క్రియ, చర్యలను ఆధారం చేసుకోకుండా ఎంజైమ్లకు నామీకరణం చేయబడింది. ఆ నామీకరణం చేయబడిన ఎంజైమ్లు ఏవి అంటే ట్రిప్సిన్, థ్రాంబిన్, పెప్సిన్. ఈ విధమైన ఎంజైమ్లను ఏమంటామంటే ట్రైవల్ ఎంజైమ్స్ అంటాం. ఎంజైమ్లని నామీకరణం చేసే ముందు ప్రతి ఎంజైమ్కి ఒక సిస్టమాటిక్ నేమ్ ఉంటుంది, ఖచ్చితమైన నేమ్ ఉంటుంది. ఆ నేమ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ వారు ఖచ్చితంగా ప్రతి ఎంజైమ్కు రెండు భాగాలు ఉండాలి. ఆ భాగాలు ఏంటి అంటే మొదటి భాగం సబ్స్ట్రేట్, అధస్థ పదార్థం పైన ఆధారపడి ఉంటుంది. అధస్థ పదార్థాన్ని తెలియజేస్తుంది ఎంజైమ్లో మొదటి భాగం అధస్థ పదార్థాన్ని తెలియజేస్తుంది. రెండవ భాగం దాని క్రియని తెలియజేస్తుంది, దాని క్రియని తెలియజేస్తుంది. ఆ క్రియని తెలియజేసే పదానికి, రెండవ పదానికి సఫిక్స్ పదం, తోక పదం ఏజ్ అని ఉంటే అది ఎంజైమ్గా నామీకరణం చేయబడుతుంది. అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ వారు ప్రతి ఎంజైమ్కు రెండు భాగాలు, ప్రతి ఎంజైమ్కు రెండు నామాలు ఉండాలి. అందులో మొదటి నామం, ఫస్ట్ పార్ట్, మొదటి భాగం ఎంజైమ్ యొక్క అధస్థ పదార్థం, అధస్థ పదార్థం యొక్క నామీకరణ ఉండాలి. రెండవ భాగం, రెండవ అర్ధ భాగం అది జరిపే చర్య అయి ఉండాలి. అది జరిపే చర్యకి చివర ఏజ్ అనే పదాన్ని చేరిస్తే
అది ఎంజిఎం గా నామీకరణం జరిగినట్టు. ఎగ్జాంపుల్ చూసినట్టయితే లాక్టేట్ డిహైడ్రోజినేజ్. లాక్టేట్ అనేది ఎంజిఎం యొక్క మొదటి అర్ధభాగం, ఇది అధస్థ పదార్థం. లాక్టేట్ అధస్థ పదార్థం. డిహైడ్రోజినేజ్ అంటే అది జరిపే క్రియ, అది జరిపే క్రియకి ఏజ్ అనే పదాన్ని తోక పదాన్ని చేర్చినాం, డిహైడ్రోజినేజ్ అని పిలుస్తాం. అంటే ప్రతి ఎంజిఎం కూడా ఈ విధంగానే నామీకరణం చేసి ఉండాలి. దానిలో మొదటి భాగం నామీకరణలో మొదటి భాగం అధస్థ పదార్థములకు చెందినదై ఉండాలి, రెండో భాగం అది జరిపే క్రియకు చెందినదై ఉండాలి, అది జరిపే క్రియకి ఏజ్ అనే పదార్థాన్ని చేరిస్తే అది ఎంజిఎం యొక్క నామీకరణ అవుతుంది. ఇక్కడ వర్గీకరణ చూసినట్టయితే ఎంజిఎంకి ఎంజిఎం కోడ్ నంబర్ ఉంటుంది, ఎంజిఎం సంఖ్య. ఎంజిఎంలన్నింటినీ 6 గ్రూపులుగా వర్గీకరించడం జరిగింది. 6 గ్రూపులుగా వర్గీకరించడం జరిగింది. ప్రతి గ్రూపులో ఎంజిఎంకి ఒక నంబర్ ఉంటుంది. ఆ ఎంజిఎం నంబర్ని ఏమంటామంటే ఎంజిఎం కోడ్ నంబర్ అంటాం. ఎంజిఎం కోడ్ నంబర్. ఈ ఎంజిఎం కోడ్ నంబర్లో చూసినట్టయితే 4 సంఖ్యలు ఉంటాయి, 4 డిజిట్స్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఏబిసిడి. ఏబి అనేది, ఏ అనేది క్లాస్, బి అనేది సబ్ క్లాస్. ఏ అనేది క్లాస్ అంటే ఏ తరగతి, బి ఉపతరగతి, సి ఉప ఉపతరగతి, డి ఉప ఉపతరగతిని తెలియజేస్తుంది. డి ఉప ఉప ఉపతరగతిని తెలియజేస్తుంది. వీటిలో బిసి అనేది ఎంజిఎం యొక్క చర్యను తెలియజేస్తాయి, ఎంజిఎం యొక్క చర్యను తెలియజేస్తాయి. డి అనేది అది ఏ విధమైన ఎంజిఎం, అధస్థ పదార్థం పైన జరిపే ఎంజిఎం యొక్క రకాన్ని, ఆ టైప్ని తెలియజేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఆల్కహాల్ పైన చర్య జరిపే ఎంజిఎం ఎన్ఏడి ప్లస్ ఆక్సిడో రిడక్టేజ్ ఎంజిఎం. ఎన్ఏడి ప్లస్ ఆక్సిడో రిడక్టేజ్ ఎంజిఎం. దీని ఎంజిఎం సంఖ్య ఏంటి అంటే 1111. అంటే ప్రతి ఎంజిఎంకి 4 అంకెల సంఖ్య ఉంటుంది. మొదటి సంఖ్య దేని తెలియజేస్తుంది అంటే తరగతిని తెలియజేస్తుంది. రెండవ సంఖ్య దేని తెలియజేస్తుంది అంటే ఉప తరగతిని తెలియజేస్తుంది. మూడవ సంఖ్య దేని తెలియజేస్తుంది అంటే ఉప ఉప తరగతిని తెలియజేస్తుంది. నాలుగవ సంఖ్య దేని తెలియజేస్తుంది అంటే ఉప 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 తరగతిని తెలియజేస్తుంది. దీని ఆధారంగా ఎంజిఎంలని 6 తరగతులుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి ఎంజిఎం కోడ్ వరుస సంఖ్య 1 ఆక్సిడో రిడక్టేజ్, ఎంజిఎం వరుస సంఖ్య 2 ఎంజిఎం కోడ్ 2 ట్రాన్స్ఫరేజెస్, ఎంజిఎం కోడ్ 3 హైడ్రోలేజెస్, ఎంజిఎం కోడ్ 4 లైసేజెస్, ఎంజిఎం కోడ్ 5 ఐసోమరేజెస్, ఎంజిఎం కోడ్ 6 లైగేజెస్. దీనిలో చూసినట్టయితే ఫస్ట్ ఎంజిఎం ఆక్సిడో రిడక్టేజ్. ఒక అధస్థ పదార్థం నుంచి హైడ్రోజన్ని బదిలీ చేయడం కానీ, ఆక్సిజన్ బదిలీ చేయడం కానీ, ఎలక్ట్రాన్ బదిలీ చేయడం కానీ జరిగితే దాన్ని ఏమంటాం అంటే ఆక్సిడో రిడక్టేజ్. ఇవి ఆక్సిడేషన్ చర్యల్లో పాల్గొంటాయి, డిహైడ్రోజనేషన్ చర్యల్లో పాల్గొంటాయి. ఈ విధమైన ఎంజిఎంలు ఏమంటామంటే ఆక్సిడో రిడక్టేజ్ అంటాం. ఆక్సిడో రిడక్టేజ్లు అనేటివి ఫస్ట్ తరగతికి చెందినది. రెండు ట్రాన్స్ఫరేజ్లు, ఎంజిఎం కోడ్ 2 తరగతి ట్రాన్స్ఫరేజ్లు. ఒక అధస్థ పదార్థం నుంచి ఒక సమూహాన్ని మరొక అధస్థ పదార్థానికి బదిలీ చేసే ఎంజిఎంలు అని ట్రాన్స్ఫరేజ్లు అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఏఎక్స్ అనేది ఒక అధస్థ పదార్థం, బి అనేది మరొక అధస్థ పదార్థం. ఏ వద్ద ఉండే ఎక్స్ అధస్థ పదార్థాన్ని బికి బదిలీ చేసింది. ఈ బికి బదిలీ చేయడానికి ఉపయోగపడిన ఎంజిఎంలు ఏమంటామంటే ట్రాన్స్ఫరేజ్లు అంటాం. ఏ విధమైన ట్రాన్స్ఫరేజ్లు? ఎంజిఎం కోడ్ 2 ట్రాన్స్ఫరేజ్లు. ఎంజిఎం కోడ్ 2 అంటే తరగతి 2 ట్రాన్స్ఫరేజ్లు. తర్వాత ఎంజిఎం కోడ్ 3 హైడ్రోలేజ్లు. నీటి సమక్షంలో అధస్థ పదార్థం విచ్ఛిన్నం చెందటాన్ని, నీటి సమక్షంలో అధస్థ పదార్థం విచ్ఛిన్నం చెందటాన్ని ప్రోత్సహించే ఎంజిఎంలను ఏమంటామంటే హైడ్రోలేజ్లు అంటాం. ఏఎక్స్ అనేది అధస్థ పదార్థం, నీటి సమక్షంలో విచ్ఛిన్నం చెంది ఈ విధంగా రెండు అర్ధ భాగాలుగా విడిపోతుంది. ఈ విధమైన ప్రక్రియను ప్రోత్సహించే ఎంజిఎంలని హైడ్రోలేజ్లు, ఎంజిఎం కోడ్ 3 హైడ్రోలేజ్లు అంటాం. ఎంజిఎం కోడ్ 4 లైసేజ్లు. నీటితో సంబంధం లేకుండా, నీటితో సంబంధం లేకుండా అధస్థ పదార్థాలను విచ్ఛిన్నం చేసి మళ్ళీ ఆ విచ్ఛిన్నమైన అధస్థ పదార్థాలను బంధించడానికి ఉపయోగపడే ఎంజిఎంలను, ప్రోత్సహించే ఎంజిఎంలను ఏమంటామంటే లైసేజ్లు అంటాం. ఎంజిఎం కోడ్ 4 లైసేజ్లు. ఇక్కడ ఏబిఎక్స్వై అనేది ఒక సంయుక్త అధస్థ పదార్థం. ఈ సంయుక్త అధస్థ పదార్థాన్ని విచ్ఛిన్నం చేసి
విచ్ఛిన్నం చేసి రెండు సమూహాలుగా ఏర్పరుస్తుంది. అంటే విచ్ఛిన్నం చేయడం అంటే లైసిస్ విడగొట్టడం, విడగొట్టి మళ్ళీ ఆ రెండు అధస్థ పదార్థాల మధ్య బంధాన్ని ఏర్పరచడం. ఇక్కడ నాలుగు అధస్థ పదార్థాలు ఉన్నాయి, రెండు అధస్థ పదార్థాల మధ్య బంధాన్ని ఏర్పరిచినాయి, మరో రెండు అధస్థ పదార్థాల మధ్య బంధాన్ని కూడా ఏర్పరిచినాయి. ఈ విధమైన ఎంజైమ్లను, విడగొట్టే ఎంజైమ్లను నీటితో ఉపయోగం లేకుండా ఒక సంయుక్త అధస్థ పదార్థాన్ని చిన్న గ్రూపులుగా విడగొట్టడానికి ఉపయోగపడే ఎంజైమ్లని లైసేజ్లు అంటాం. తర్వాత ఐసోమరేజ్లు అంటే రసాయనిక నిర్మాణం ఒకే విధంగా ఉంటుంది, కానీ వాటి నిర్మాణం చూసినట్టయితే, క్రియ నిర్మాణం భౌతికంగా చూసినట్టయితే వేరువేరుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే గ్లూకోజ్ ఫార్ములా, ఫ్రక్టోజ్ ఫార్ములా రెండు ఒకటే, కానీ గ్లూకోజ్ నిర్మాణం వేరుగా ఉంటుంది, ఫ్రక్టోజ్ నిర్మాణం వేరుగా ఉంటుంది. ఈ విధమైన ఒకే రసాయనిక నిర్మాణాన్ని కలిగి ఉండి వేరువేరు రూపాలలో లభ్యమయ్యే నిర్మాణాలు ఉంటే వాటిని ప్రోత్సహించే ఎంజైమ్లు ఏవి అంటే ఐసోమరేజెస్ అనే ఎంజైమ్స్ ప్రోత్సహిస్తాయి. తన రూపాన్ని మార్చుకుంటే కానీ రసాయనిక నిర్మాణాన్ని మార్చుకోవు. రూపాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడే ఎంజైమ్లని ఎంజైమ్ కోడ్ 5 ఐసోమరేజెస్ అని అంటాం. ఎంజైమ్ కోడ్ 6 చూసినట్టయితే లైగేజెస్ అంటే ఎంజైమ్ కోడ్ కార్బన పదార్థానికి మిగతా పదార్థాలకి మధ్య బంధాలను ఏర్పరచడానికి ఉపయోగపడే ఎంజైమ్లను ఏమంటామంటే లైగేజ్లు అంటాం. ఈ లైగేజ్లు బంధాన్ని ఏర్పరిచేటప్పుడు ఖచ్చితంగా ఒక ఏటీపీని ఉపయోగించుకుంటాయి. ఇక్కడ చూసినట్టయితే కార్బన్కి హైడ్రోజన్కి మధ్య బంధాన్ని, ఆక్సిజన్కి మధ్య బంధాన్ని ఏర్పరుస్తాయి, కార్బన్కి సల్ఫర్కి మధ్య బంధాన్ని ఏర్పరుస్తాయి, కార్బన్కి నైట్రోజన్కి మధ్య బంధాన్ని ఏర్పరుస్తాయి, కార్బన్కి కార్బన్కి మధ్య బంధాన్ని ఏర్పరుస్తాయి. బంధాలని ఏర్పరచడంలో ఉపయోగపడే ఎంజైమ్లను ఏమంటామంటే లైగేజెస్. ఈ లైగేజెస్ అనేది ఏటీపీ శక్తిని ఉపయోగించుకొని లైగేజ్ బంధాలను ఏర్పరిచేది. ఇది ఎంజైమ్ల యొక్క నామీకరణ విధానం, వర్గీకరణ విధానం,